Telangana Perto Erpadina Vishwa Vidyalayam Udyogula Adhipatya Porto Chachani Amshamindi Muchetaga Mudanellone Muguru Registrar Lenu Machedam Vivadas Padmaindi Vice Chancellor Tiskunta Nirnayalu University Udyogulato Patu Vidyarthulanu Ayomayani Guri Chestunnayi నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ల మార్పుతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న విశ్వవిద్యాలయం ముగ్గురు రిజిస్ట్రార్ల మార్పుతో తీవ్ర చర్చకు తావిస్తోంది. వీసీ రవీందర్ గుప్తా నిర్ణయాలతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. కేవలం 3 నెలల్లోనే ముగ్గురు రిజిస్ట్రార్లను మార్చడంతో వీసీ రవీందర్ గుప్తా నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. స్టీలో రిజిస్ట్రార్ గా నసీం కొంతకాలం కొనసాగారు. ఆమె స్థానంలో ఉన్నట్టుండి ఆచార్య కనకయ్యను సెప్టెంబర్ 1న నియమించారు. అయితే అక్టోబర్ 30న జరిగిన పాలక మండలి సమావేశంలో అనూహ్యంగా కనకయ్య నియామకాన్ని రద్దు చేస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. సరిగ్గా 40 రోజులు గడవక ముందే యాదగిరి స్థానంలో తాత్కాలిక రిజిస్ట్రార్ గా శివశంకర్ బాధ్యతలు చేపట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వీసీ రవీందర్ వైఖరే రిజిస్ట్రార్ల మార్పునకు ప్రధాన కారణమని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2014లో నియామకమైన ఉద్యోగులు తమ సమస్యను చెప్పుకునేందుకు వీసీ వద్దకు వెళ్లారు. వీరి సమస్య పరిష్కరించే విషయంలో రిజిస్ట్రార్ యాదగిరి వీసీ రవీందర్ కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో వెంటనే రిజిస్ట్రార్ ను వీసీ మార్చేశారు. అంతకుముందు నసీం కు సైతం ఇదే విధంగా జరిగింది. తాను చెప్పినట్లుగా సంతకాలు పెట్టడం లేదని అప్పటికప్పుడు ఆచార్య కనకయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరోసారి యాదగిరి విషయంలోనూ అదే జరిగింది. వీసీ రవీందర్ గుప్తా నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రతిష్ట మసుకబారుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రొఫెసర్ గా ఉన్న యాదగిరిని రిజిస్ట్రార్ గా ప్రభుత్వ పెద్దలే ప్రతిపాదించినట్లుగా ప్రచారం జరిగింది. అంతర్గత విభేదాలతో పాటు సంతకాల విషయంలో వీసీకి యాదగిరికి మధ్య భేదాభిప్రాయం రావడంతో ఆ స్థానంలో శివశంకర్ ను తీసుకొచ్చారు. గతంలో ఆయన రిజిస్ట్రార్ గా పనిచేశారు. శివశంకర్ రిజిస్ట్రార్ గా పనిచేసిన సమయంలోనే అనేక అక్రమాలు జరిగాయని వీసీతో పాటు మాజీ రిజిస్ట్రార్ కనకయ్య ఆరోపించారు. అతనిపై అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆరోపణలు చేసిన కనకయ్య స్థానంలోనే రిజిస్ట్రార్ గా మళ్లీ శివశంకర్ బాధ్యతలు చేపట్టడంతో ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనను గాడిలో పెడతామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన ప్రతిసారి కొత్త సమస్య తెర మీదకి రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారకుండా అక్రమ నియామకాలకు స్వస్తి పలికి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులతో పాటు విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.